पवनिगड्ड सभा स्थल की जनसेन अधिनेता पवन कल्याण चेरुकुन्नारु इक सेनानी कोसम इट्टु जन सैनिकुलु पवन अभिमानुलु सभकु भारीगा तरलिवच्चारु मरोवैपु जनसेनानी नालुगो विडत यात्रपै प्रजल्लो आसक्ति नेलकोंदी टीडीपी अधिनेतकु मद्दतु प्रकटिंचिन तर्वात सेनानी पेडुतुन्न मोदटि मीटिंग कावडंतो एं मात्लाडतारनि अटु जन सैनिकुलतो पाटु इटु प्रजल्लो आसक्ति नेलकोंदी मरोवैपु टीडीपी नेतलु सैतं सेनानी स्पीच पै गंपेडासलु पेट्टुकुन्नारु इक इदे अंशानिकि संबंधिंचि मरिन्नि विवरालु मा प्रतिनिधि రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. థాంక్యూ రమణి. మరి కొద్ది నిమిషాల్లోనే నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లా అవనిగడ్డ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమవుతుంది. ఇప్పటికే లక్షలాది మంది జన సైనికులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా లోకేష్ అదనంగా బాలకృష్ణ కూడా నాయక్ కూడా ఏదైతే వారాహి యాత్ర మద్దతు ఇవ్వాలని తెలియజేయడంతో ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు జనసేన పార్టీ జెండాలతో కలిసి రెపరెపలాడుతున్న పరిస్థితి. ఎన్నికల ముందే ఈ పొత్తు వాతావరణం ఇక్కడైతే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే డిగ్రీ కళాశాల ప్రాంగణాల్లో వారాహి యాత్రలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున జన సైనికులు యథావిధిగా ఈ ప్రాంగణానికి చేరుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ జెండాలతో వచ్చి తమ మద్దతు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో చంద్రబాబుతో మెలాకట్ అయిన అనంతరం ప్రకటన చేస్తూ పొత్తుపై ప్రకటన చేశాడు. నాటి నుంచి కూడా సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ఈ పొత్తు కుదిరిన తర్వాత మొదటి వారాహి యాత్ర మొదటి బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున జన సైనికులు ఉత్సాహంగా ఇక్కడ పాల్గొన్నారు. అదే రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల తెలుగుదేశం పార్టీ అధినేత నారా లోకేష్ అదే రకంగా బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కింద నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక నాయకులు కూడా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ జెండాలతో ఏదైతే ఈ సభాస్థలి ప్రాంతానికి చేరుకున్నారో దీంతో ఇరు పార్టీలు జనసేన తెలుగుదేశం పార్టీ జెండాలతో ఈ ప్రాంగణం అంతా కూడా కలర్ఫుల్ గా మారిపోయిన పరిస్థితి ఉంది. మరి కొన్ని నిమిషాల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించున్నారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు, ఏ ప్రకటన ఎలా ఉంటుంది, పొత్తు కుదిరిన తర్వాత జరిగే మొదటి వారాహి యాత్ర మొదటి బహిరంగ సభ కూడా కావడంతో రాష్ట్ర రాజకీయాలు రాజకీయం అంతా కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సభ పైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా అయితే ఆసక్తి నెలకొని ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆమె రైట్. అయితే ఈసారి సభకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు, ఎలాగైనా సరే జగన్ ఈ యాత్రకి కంపల్సరీ ఆటంకాలు సృష్టిస్తారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం కార్యకర్తలతో పాటు పవన్ అభిమానులు కానివ్వండి, జనసేన సైనికులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయాలని చెప్పి కూడా లోకేష్ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అదే రకంగా మొదట పవన్ ఎప్పుడైతే జనసేనని చంద్రబాబుని కలిసి కలవటం జైల్లో ములాఖత్ అవటం వచ్చిన తర్వాత పొత్తు పెట్టుకున్న కానిస్తే రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక రకమైన హిట్ రాష్ట్రంలో వ్యాప్తమైంది కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్న సభకు లోకేష్ కూడా అటు లోకేష్ ఇటు రకంగా జనసేన నాయకులు ఏదైనా రాష్ట్రంలో అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష పార్టీ నాయకులను అణిచివేసే విధంగా తయారైంది. అనవసరంగా కేసులు పెడుతుంది, జైల్లో పెడుతుంది, తప్పుదారు లేకపోయినా సరే ఏదో ఒక వంకతో రెండు పార్టీ ప్రతిపక్షాలను అణిచివేసి మరోసారి అధికారంలో రావడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేసి జగన్ ప్రభుత్వాన్ని ఓడించి జగన్ రాష్ట్రం నుంచి పారద్రోలాలని అప్పుడు సమిష్టి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అప్పుడు వరకు కూడా అరాచక ప్రభుత్వాన్ని అరాచక పరిపాలనని కూడా రాష్ట్రం నుంచి తరిమేయాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా కలుపుకుని వెళ్ళాలి అని అటు లోకేష్ చెప్పడం, అదే రకంగా మొన్న పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా ఈ రెండు ఇతర నాయకులు చెప్పిన నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత సంతరించుకుంది. జన సైనికులు ఉత్సాహంగా సభలో పాల్గొంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా జెండాలతో రావడంతో జనసేన శ్రేణుల్లోను అదే రకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ నూతన ఉత్సాహం వచ్చిందని కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు. మిగతా జనసేన
సభలకేను ఈ సభకి తేడా అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇవ్వడంతో పాటు జెండాలతో సభకు రావడంతో అది జన సైనికుల్లో ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహం రెట్టింపైందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రెండు జెండాలను చూసి రెండు పార్టీలకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తారు, ఎలా ప్రకటన చేస్తారు అనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసక్తి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాంబాబు ఒకవేళ ఎన్నికల సమయానికి గనక బాబు బయటికి రాణి పక్షంలో ఇటు పవన్ కళ్యాణ్ ప్లేట్ పిరాయిస్తే ఇలా పవన్ సభలకు అలవాటైన కొంతమంది టీడీపీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ వెంట నడిస్తే టీడీపీకి అయితే కష్టకాలం ఖచ్చితంగా ఎదురవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట ఇది, దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేస్తున్న ఎవరైతే ప్రతిపక్ష నాయకులు అనిచేసే విధానం ఉందో దాంతో లోకేష్ ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం పార్టీ వారు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఒకంత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒకంత బలహీనపడింది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే నిలాఖర్ అయ్యాడో ఒక తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన భరోసా అయితే వచ్చింది. అదే రకంగా జనసేన పార్టీ కూడా ప్రత్యక్షంగా వైసీపీ ప్రభుత్వం ఢీకొంటారంటే కొంచెం కష్టం కాబట్టి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉండి వెనకాల బీజేపీ కూడా సపోర్ట్ చేసినట్టు ఖచ్చితంగా మూడు పార్టీలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయటమే ఉద్దేశం. హిందు స్థాయిలో కూడా జనసేన కాలంలో కూడా బలంగా ఉంది. ఈ నేపథ్యంలో జన సైనికుల్లో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల వ్యతిరేకత లేదు. అదే రకంగా బీజేపీని కూడా వాళ్ళు ఆహ్వానించేటట్టుగా ఉన్నారు. మొత్తం మీద మూడు పార్టీల కలయికలో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయంటూ కూడా జనసేన నేతలు బహిరంగంగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పొత్తుతో అదే రకంగా బీజేపీ వెనకాల నుంచి సపోర్ట్ చేస్తే కనుక తమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా జన సైనికులు ఒక రకంగా ఉత్సాహంగా ఉన్నారు. అదే రకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోజు వారాహయాత్రలో పాల్గొంటున్నారు. జనసేన సైనికులు మరింత ఉత్సాహంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంది. చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ.